బీజాక్షరాల వాణి వరమాల పంచాక్షరాల శూలి జపమాల నిరంతరం తరంతరం శుభకరమే దేవస్థానం. నమస్కారం. నమస్కారం భరణి గారు. నమస్కారం భరణి. మీరంతా పెద్ద నమస్కారం చేస్తే నేను చిన్నవాడిని ఆయుక్షిణి. నమస్కారం. నమస్కారం భరణి. చిన్న చిన్న నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు ఫిల్మ్స్ బ్యానర్ మీద దేవస్థానం అనే సినిమా, ఇది ఈ కాలానికి తగ్గ ప్రయాణమేనా అనిపించింది ఒక క్షణం నాకు. తర్వాత ఈ కాలానికి తగ్గ ప్రయాణమే అని సమాధానపడ్డా. ఇందులో ప్రధానంగా మీ ఇద్దరు కథానాయకులు. ఇద్దరు కథానాయకులు అంటే ఒక హీరోయిన్ కూడా ఉంది. మీకు వయసు రీత్యా న్యాచురల్గా ఏదో ఆధ్యాత్మిక ప్రబోధమా అని చాలా అర్థాంతరంగా అలా అంటే ఏమనిపిస్తుంది ఆడియన్స్కి? మీరిద్దరు కథానాయకులు, ఒక కథానాయిక కూడా ఉంది అంటే ఏమిటి మీ అభిప్రాయం? కథానాయక అంటే ఒక హీరోయిన్ కూడా ఉంది సినిమాలో అని తప్ప. ఇద్దరు కథానాయకులు ఒక హీరోయిన్ అన్న ఆధ్యాత్మిక సంబంధం ఉండొచ్చు కదా అన్న ఉద్దేశం. విశ్వనాథ్ గారు, ఫస్ట్ జనరల్గా ఒక కుర్రాడు వచ్చి నేను మిమ్మల్ని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మా సినిమాలో మీరు యాక్ట్ చేయాలన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే బాలు గారికి కొంత తెలుసు. మీరు మీ తొలి అంటే వాట్ యు ఫెల్ట్ అబౌట్ ఇట్? మాకు చిన్న అనుమానం ఉంది యాక్చువల్గా వారి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియనప్పుడు, కానీ అతను మంచి ఒక స్ట్రాటజీతో వచ్చాడనమాట. ఆ స్ట్రాటజీ ఏమిటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా యాక్ట్ చేస్తున్నారు దీంట్లో ముందే చెప్పేసింది అడిగాను వారిని, మా నేను కూడా కనుక్కున్నారు అనేటప్పటికీ వీడు కొంత ఫిల్టర్ చేసేసి ఉంటాడు కదా, కొన్ని టెస్టులు చేసేసి అన్ని డయాగ్నోస్టిక్స్ అంతా దగ్గర పెట్టుకుని దాని ప్రకారం సేవ్ చేసి ఉంటాడని నిజంగానే నేను డౌట్ పడ్డ మాట వాస్తవం. అంటే డౌట్ అంటే కేపబిలిటీస్ గురించి కాదు. అవునా, ఏమో కేపబిలిటీస్ అంతే కదా కాదు, ఏమో ఎట్లా తయారవుతుందో ఏమిటో ఏమిటి తెలియదు కదా. నిజంగానే డెఫినెట్గా అతను కొంత ఫిల్టర్ చేసి ఉంటాడు కాబట్టి దాని మీద ఒక 80% నాకు చెయ్యాలని అనిపించింది. గుండనుతి చేతును గణనాథ ప్రణతులు చేకొను ఘనవరద అవరోధ శతము నణచు సదా అలింగ వాహన అభయప్రద గమగదగదనిద గుండనుతి చేతును గణనాథ. మీకు 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 ఎలా అప్రోచ్ చేయడు అసలు, హౌ యూ యాక్సెప్ట్? అతను నాకు పరిచయమే మీ ద్వారా. మీ శిష్యుడిగా ఒక మంచి అబ్బాయిగా ఒక మంచి కవిగా తెలుసు. ఆయన చాలా సినిమాలకు రాశారని చెప్పాడు, తెలుగులో రాశానన్నాడు, కన్నడంలో రాశానన్నాడు, కానీ కన్నడంలో రాశానని చెప్పింది నాకు న్యూసే. చాలా సినిమాలకు రాశాడు అతను కన్నడంలో. తెలుగులో ఏ సినిమాలకు ఒకటి రెండు తప్ప మిగతావి నాకు తెలియదు. ఈ మధ్యకాలంలో నేను సినిమా చూడలేదు కాబట్టి నాకు తెలియదు. పుస్తకం ఇచ్చాడు నాకు, కానీ పుస్తకం ఇచ్చి చదివే లోపల ఇంకా కూలంకషంగా కథ గురించి చెప్పాడు. బట్ ఆయన చెప్పిన కథ కానీ అందులో పుస్తకంలో ఉన్నదానికి కానీ తీసిన దానికి కానీ చాలా తేడా ఉంది. అంటే ఏదో చెప్పి ఏదో చేశాడని కాదు నేను అనడం, ఇంకా బెటర్ చేశాడు, బెటర్మెంట్ చేశాడు. మామూలుగా నేను ఎప్పుడన్నా సినిమాలు ఎవరన్నా వచ్చి వేషం ఏమైనా అడిగితే అందరూ చెప్పే పడిగట్టు మాట ఒకటే, ఈ పాత్ర మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే రాశామండి అంటారు. ఇది విని విని అలవాటైంది నాకు. నా ముఖ్యమైనటువంటి వృత్తి ఏమిటంటే పాటలు పాడడం. నటనలోకి ఎంటర్ అయ్యాకో 40-50 సినిమాల్లో నటించాను, కానీ ఏదైనా ఒక చిన్న ప్రత్యేకత కావాలి, చిన్న పాత్రో పెద్ద పాత్రో ఒక్క సీన్ చేసే పాత్ర అయినా సరే నేను చేసినందుకు ఒక చిన్న ప్రత్యేకత ఉండాలి. నేను ముందు దాన్ని ఆనందపడేటట్టు పనిచేయాలి, ఐ షుడ్ ఎంజాయ్ ఇట్. అది నా మిగతావన్నీ తర్వాతే వస్తాయన్నమాట. పాత్ర చెప్పిన తర్వాత ఇందులో ఆయన పాత్ర నా పాత్ర చెప్పిన తర్వాత తప్పకుండా చేయాలనిపించింది. ఒకటి నిజంగా చెప్పాలంటే కథ నచ్చింది,
నేను ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇది డబ్బులు సంపాదించాలనే చేస్తున్నారా ఈ పని అని అన్నారు. ముందు ఒక విధంగా నెగటివ్గానే అన్నాను, ఎందుకండి వచ్చిన ఈ గొడవ, ఈ ఇట్లాంటి సినిమాలు తీసి మీకు అందరు హీరోలతో పరిచయం ఉంది, పెద్దవాళ్ళందరికీ రాస్తున్నారు, ఓ పెద్ద సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవట్టు కదా, డబ్బులు సంపాదించుకోవడం కాదు నిజంగా పోగొట్టుకుందామనే దృష్టితోటి అన్నాడు. పోగొట్టుకుందామని సినిమా తీయడం ఎందుకంటే కాదండి, ఒకవేళ పోయినా నాకు పర్వాలేదు, ఈ సినిమా ఈ కథ మీతోటి విశ్వం గారితోటి చేయాలన్న పిపాస నాకు, ఒక కళ, ఒక డ్రీమ్. శివకేశవ సారూప్య భావనమే మైత్రి బంధమై మెరిసినది, జీవాత్మ పరమాత్మ సంగమం అద్వైత ఆనందానుభవం. దానికి ఏం కావాలో, అది నష్టమో లాభమో కష్టమో భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఇది చేసే ప్రస్థానంలోనే నేను దీన్ని ఎంజాయ్ చేయబోతున్నాను సార్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ సినిమాకైనా ఆ జాతకం చెప్పేది జనాలే, ప్రేక్షకులే. కాబట్టి నేను మీతో కలిసి పని చేయడం అనేటటువంటిది, అందులో కూడా మళ్ళీ వేరే అర్థం లేదండి. నేను ఒక డైరెక్టర్ని, ఒక విశ్వనాథ్ అనేటువంటి ఒక ప్రఖ్యాత దర్శకుణ్ణి, నటుణ్ణి, బాలు అనేటువంటి ఒక ప్రఖ్యాత గాయకుణ్ణి, ఒక చిన్న నటుణ్ణి నేను డైరెక్ట్ చేశాను అని గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు, ఇష్టం. మీతో కలిసి పనిచేసేటటువంటి ఒక ఆనందాన్ని నేను అనుభవించాలని దృష్టితో అన్నాడు. నమ్మకం అతను ఇండస్ట్రీకి వచ్చి నా దగ్గర చేరినప్పుడు కూడా ఈ వాస్ వెరీ, అతనికి ఒక తీవ్రమైన ఈ కాంక్ష ఉండేది ఏమిటంటే ఈ దర్శకత్వం పట్ల. అంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే అది ఎవడో నన్ను డైరెక్ట్ చేయమని వస్తే సార్ మీద మానేయండి సార్ నేను చేస్తా అని చెప్పి చేసేసాడు కూడా. సో ఆ తపన బేసిక్గా ఉంది. సరే సార్, దేవస్థానం అని పేరు విన్న కథ అన్న తర్వాత ఈ దేవస్థానం టైటిల్ ఎంతవరకు మనకి కథకి సంబంధించి జస్టిఫై చేయబడే చేశాడు డైరెక్టర్? దేవస్థానం అనేది మొదటి నుంచి అతను చెప్పుకొస్తుంది ఏమిటంటే, ఒక ఆయనకి దేవస్థానమే ఇల్లు, అతనికి ఇల్లే దేవస్థానం. అది చాలా పర్ఫెక్ట్గా చిత్రలు చేశాడు ఆ శిల్పాన్ని. ప్రతి విషయంలోనూ చాలా మైక్రోస్కోపిక్గా వర్క్ చేశారు. అందుకని ఆ దేవస్థానం అనే టైటిల్ అంటే డీటెయిల్డ్గా వెళ్ళటం, ఇప్పుడు సుందరంగానే వెళ్ళటం మంచిది కాదు. ఎందుకంటే యాజ్ యూ యాజ్ ది స్టోరీ అన్ఫోల్డ్స్ ఎవ్రీ సీన్ టెల్స్ ది క్యారెక్టరైజేషన్. అలా తీసుకొచ్చాడు డైరెక్టర్. చాలా బ్రీవిటీ ఆఫ్ డైలాగ్ ఉంది, డైలాగ్లో కూడా మంచి ఒక పటుత్వమైనటువంటి ఇది కూడా దంపుడులా కాకుండా. దేవస్థానం అనేది పర్ఫెక్ట్ టైటిల్. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాహిత్యం, దేహిమే పార్వతీపతి అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. బీజాక్షరాల వాణి వరమాల, పంచాక్షరాల శూలి జపమాల, నిరంతరం తరంతరం శుభకరమే.